దేవునికి మహిమలు గాక. దేవుని బిడ్డలారా, దినాన మీ అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభనామములు వందనాలు. ముందుగా ప్రార్థన చేసుకొని దేవుని మాటలు వాళ్ళకి ఇద్దాం. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిక్కిలి కృప కనికరం కలిగిన మా పరమ తండ్రి, నీ పాదానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. దినం తండ్రి మా జీవితాల్లో నాయన నీ కృపని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు మా కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని బలియాగాన్ని బట్టి ప్రభువా నిరంతరం తండ్రి నిన్ను స్తుతిస్తూ నిన్ను మహింపరుస్తూ నువ్వు ఇచ్చినటువంటి విడుదల విమోచన రక్షణ ఆనందాన్ని బట్టి ప్రభా నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు ఎల్లప్పుడూ దయచేయమని చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క పాదాల దగ్గర చేరిన మనము దేవుని యొక్క మాటలు చేత మన హృదయాన్ని నింపుకుందాము. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, ఆత్మ సిద్ధమే గానే శరీరము బలహీనమని చెప్పారు. అందరం కూడా ఆత్మలో సిద్ధంగానే ఉంటా ఉంటాం, కానీ శరీరం అనేది బలహీనం చేసి మనం అనుకున్నటువంటి కార్యాలు దేవుని దగ్గర చేయలేక జారిపోయేటువంటి వారంగా మనం ఉంటా ఉంటాం. ప్రభువుని మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఆయన యొక్క శ్రమల ధ్యానం మనం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ కూడా దేవుడు కోరుకుంటున్న వారిగా మనం జీవించడానికి మన జీవితాన్ని ఆయనకి మనము అప్పగించుకోవాలి. నిన్నటి దినాన మనము ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని అప్పగించటం, ఆయన్ని మరి బిట్రయ చేయటం అంటే తృణీకరించటం, ఆయన అమ్మేయటం గురించి మనం చూసాం. ఇస్కరియోతు జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆశలు తీరకపోవటం ద్వారా తను నమ్మిన తన గురువు గారిని అమ్మివేయటానికి ఏమాత్రం కూడా వెనకాడక ఆయన కార్యాన్ని జరిగించి గొప్ప నష్టాన్ని శాపాన్ని చివరికి మరణాన్ని తెచ్చుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మరొకరిని మనం గమనించినట్లయితే, ఇస్కరియోతు యూదాలాగానే పేతురు కూడా యేసుక్రీస్తు యొక్క విషయంలో అభ్యంతరపడ్డాడు. అభ్యంతరం అనేది రాకుండా మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభువు చెప్తూ వచ్చాడు. అయితే పేతురు యేసుక్రీస్తు యొక్క విషయంలో ఆయన అభ్యంతర పడినట్లుగా మనకి దేవుని వాక్యంలో మనకి ఆయన రాస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో 11:6 యేసుక్రీస్తు వారు ముందుగానే వారికి ఒక మాట చెప్పారు. ఆయన ఏమని మాట్లాడుతున్నా అంటే, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని చెప్పాడు. యేసు ప్రభు వారు పేతురుతో కూడా మాట్లాడుతున్నాడు. సువార్త 26:30-31 అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు, ఎలాగనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా అని రాష్ట్రం చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు ఇక్కడ, నా విషయంలో మీరందరూ కూడా అభ్యంతర పడతారు. వాడు ఎక్కడికి వెళ్ళారట? పస్కా భోజనము అయిపోయింది. మేడగదిలో ప్రభువారు తన శిష్యులతో కలిసి ఆఖరి భోజనాన్ని భుజించాడు. అప్పుడే ఆ యొక్క ముక్క పుచ్చుకొని ఇస్కరియోతు యూదా అనేవాడు బయటికి వెళ్ళిపోయాడు. సాతాను వాళ్ళు ప్రవేశించి వాడు వెళ్ళిపోయిన తర్వాత వారు భోజనం చేసి ముగించుకొని వారు పాటలు పాడుకుంటూ ఎక్కడికి వెళ్ళారట? ఒలీవల కొండకి వెళ్ళారు. ఒలీవల కొండకు ఎందుకు వెళ్ళారంటే, ఆ ఒలీవల కొండ దగ్గరే ఆ ఒలీవల తోట అనేది గచ్చమనే వనం అనేది ఉన్నది. ఆ గచ్చమనే వనంలో ఒలీవలు ఉన్నాయి. ఆ యొక్క ఒలీవల తోట అని పిలువబడతా ఉన్నటువంటి గచ్చమనే అనేటువంటి ఆ తోటలోనికి వారు పాటలు పాడుకుంటూ వెళ్ళారు. యేసు క్రీస్తు వారు కూడా పస్కా బలిగా ఆయన అర్పించబడటానికి వెళ్తున్నారు. పస్కా బలిగా వెళ్ళి ఆయన పస్కా బలిగా అర్పించబడి అందరికి కూడా విమోచన కలిగించడానికి ఆయన చేయబోయేటువంటి ఆ కార్యాన్ని జరిగించబోతా ఉన్నారు. కనుక వారు భోజనమైన పిమ్మట వారు పాటలు పాడుకుంటా ఒలీవల కొండకి వెళ్ళారు. ఆ ఒలీవల కొండకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గచ్చమనే అనేటువంటి వనములో ఆ ఒలీవల తోటలో వారు ప్రార్థించడానికి వెళ్ళారు. ఆ ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ప్రభు వారు వారితో మాట్లాడుతున్నారు. ఏమనంటే, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై
అభ్యంతర పడుదురు అని చెప్తున్నాడు. ముందే చెప్పాడు 11వ అధ్యాయంలో, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ రాత్రి మీరందరూ కూడా నా విషయమై అభ్యంతర పడతారు. అభ్యంతర పట్టడం అంటే ఏంటి? అభ్యంతర పట్టడం అంటే తృణీకరించడం కాదని చెప్పటం, ఆయన ఎవరో నాకు తెలియదని వంకటం లేకపోతే. అభ్యంతరం అంటే ఆయన గురించి మనకు తెలియనట్టుగా ఉండటం, అది అభ్యంతరం అంటే. లేకపోతే దానివల్ల నాకేమి నష్టం కలుగుతుందో భయం కలుగుతుందో అని ఆయన గురించి మనం తప్పించుకోవటం, అది అభ్యంతరం అంటే. అయితే ఇక్కడ మరి పేతురు తన జీవితంలో ఉన్నటువంటి ఆ దుడుకుతనం అనేది ఇక్కడ మళ్ళా కనపడుతూ ఉంటుంది. ప్రభువారు ఇదిగో ఈ రాత్రి మీరందరూ అభ్యంతర పడతారని చెప్తా ఉంటే ఎందుకు అభ్యంతర పడతారనేది ప్రభువు చెప్తున్నాడు. నా విషయం మీరందరూ కూడా అభ్యంతర పడతారు. ఎలా అనగా, గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదరిపోవునని రాయబడి ఉన్నది కదా అని చెప్తా ఉంటే పేతురు అన్నాడు, అందుకు పేతురట నీ విషయమై అందరూ అభ్యంతర పడినా నేను మాత్రము ఎప్పుడు అభ్యంతర పడను. 33వ వచనంలో ఏమన్నాడు ఆయన, అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతర పడనని ఆయనతో చెప్పాడట. అందరూ అభ్యంతర పడ్డా ప్రభా, నేను మాత్రం అభ్యంతర పడినాయా అని చెప్తున్నాడు. ఎంత దృఢముగా మాట చెప్పాడంటే, ఆయనను అంటే యేసు క్రీస్తు వారిని ఎప్పుడు కూడా విడవనన్నట్టుగా చెప్పాడు. యేసు క్రీస్తు వారి విషయంలో ఎలాంటిది జరిగినా సరే నేను ఆయనతోనే ఉంటానని చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభువుతో పేతురు ఎప్పుడు ఉండాలన్నటువంటి ఆశ ఆయనకుంది. ప్రభుతో ఎప్పుడు ఉండాలన్నటువంటి ఆశ ఆయనకు ఉంది. కానీ ఆయన జీవితంలో చాలా తొందరగా ఆయన బయటపడేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ముందే ప్రభువు చెప్పడేమని, ఆత్మ అనేది సిద్ధంగా ఉంటుంది, శరీరం అనేది బలహీనము. ఎందుకంటే ఆత్మ శరీరం అనేవి ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. ఆత్మ శరీరం అనేవి ఒకదానికొకటి మరి ద్వేషించుకునేవి అన్నమాట. కాబట్టి పౌలు గారు రోమపత్రిక 7వ అధ్యాయంలో మన జీవితాల్లో మనం ఎంతసేపు నేను ఆత్మతో ఉన్నాను, దేవునితో నడుస్తున్నాను, దేవుని సంబంధంగానే ఉంటాను, లోకం అనేది నన్ను ఏమి చేయలేదు అనుకునేటువంటి వారు చాలా మంది ఉంటారు. అయితే పౌలు అంటూ ఉంటాడు కదా, అలా ఎప్పుడు మనం అనుకోకూడదు. కారణం ఏంటంటే మన లోపల రెండు నియమాలు అందరికి కూడా ఉన్నాయంటున్నాడు. 7వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం నాకు జ్ఞాపకం చేస్తూ, మన లోపల రెండు నియమాలు ఉన్నాయి. అదేటయ్యా అంటే, ఒకటి ఆత్మ సంబంధమైన నియమము, మరొకటి పాప సంబంధమైనటువంటి నియమము. ఆత్మ సంబంధమైన నియమము, పాప సంబంధమైన నియమము, ఈ రెండు కూడా మన లోపల ఉండి అవి ఎప్పుడు కూడా మనల్ని నెమ్మదిగా ఉండకుండా చేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా మన లోపల ఉండి మనల్ని గందరగోళానికి గురి చేసేవిగా ఉంటా ఉంటాయి. అందువల్ల మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో వాటిని చేయలేకపోతూ ఉంటాము, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో వాటిని చేసేవారంగా ఉంటాం. మన జీవితాల్లో పాప సంబంధమైన నియమము, ఆత్మ సంబంధమైన నియమము, ఈ రెండు కూడా ఎప్పుడు మన లోపల ఉంటానే ఉంటాయి. మనం దేవుని దగ్గరికి రెగ్యులర్గా వెళ్తూ ఉన్నప్పటికీ, రోజు ప్రార్థన చేస్తున్నప్పటికీ, రోజు బైబిల్ చదువుతున్నప్పటికీ, ఎప్పటికప్పుడు దేవానికి స్తోత్రమని మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పటికీ లోపల ఉండేది పాప సంబంధమైన నియమము, ఆత్మ సంబంధమైన నియమము. ఆ రెండు కూడా మన లోపల ఉంటానే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా నాలో అది లేదండి అని చెప్తే వాడు అబద్ధికుడు అంటున్నాడు పౌలు గారు. అయితే ఇక్కడ మనము దేవునితో మనం నడుస్తున్నప్పటికి కూడా మన లోపల ఉన్నటువంటి ఆ రెండు నియమాలు మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటాయి. అందుకే ప్రభువు చెప్పినట్టుగా ఆత్మ అయితే మనం చేయాలని ఆశపడతా ఉంది, ఆత్మ అయితే ప్రభువుతో నడవాలని మనకి చెప్తా ఉంటుంది. కానీ శరీరం ఏమంటా ఉంటుంది, అది బలహీనం కనుక తర్వాత చేద్దాం అంటూ ఉంటుంది కదా. ప్రార్థన చేద్దాం అనుకోగానే నిద్ర వస్తూ ఉంటుంది. ఏమంటుంది, ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నిద్ర వస్తుంది కదా తర్వాత చేద్దాం అని కొనుక్కుంటూ ఉంటాం. బైబిల్ చదువుదాం అనుకోగానే అప్పుడే నిద్ర వస్తూ ఉంటుంది బైబిల్ తీయంగానే. ఆ బైబిల్ తీయగా నిద్ర రాగానే ఏమనుకుంటామంటే ఇప్పుడు నిద్ర వస్తుంది కదా
తర్వాత చదువుదాం, ఒక వచనం రెండు వచనం చదివి పడుకుంటా ఉంటాం. లేదు దేవుని కార్యం ఏదో చేద్దాం అనుకోగానే అప్పుడే ఏదో ఒక ఆటంకం అనేది కలుగు చేస్తూ ఉంటుంది పాప సంబంధమైనటువంటి నియమం. కనుక ఆత్మ సిద్ధంగా ఉన్నప్పటికీ శరీరం బలహీనమైంది. కనుక ఆ శరీరం అనేది ఏం చేస్తుందంటే దేవుని యొక్క కార్యాలకి అనుకూలంగా లేకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ఏమనంటే, ప్రభువా మా ఆత్మ ఎల్లప్పుడూ కూడా మీ యందు శక్తివంతముగా ఉండేటట్లుగా మేము శోధనను పాపాన్ని జయించడానికి కావలసిన ఆ శక్తిని మాకు దయచేయమని ప్రభువుని మనము ప్రార్థించే వారంగా ఉండాలి. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు పేతురు గారు యేసు ప్రభువుతో అంటున్నాడు, ఒకవేళ అందరూ అభ్యంతరపడినప్పటికీ నాయన నేను మాత్రము నీ విషయంలో ఎప్పటికీ అభ్యంతరపడను అని చెప్తున్నాను. మనం గమనిస్తే ఆయన ఎంత గట్టిగా మాట చెప్పగలిగాడు, కానీ అంతకంటే గట్టిగా యేసు ప్రభు గారు మరొక మాట చెప్తున్నాడు. మత్తయి 26:34 మనం చూసినప్పుడు యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని చెప్తా వచ్చాడు. ఎప్పుడో కాదు పేతురు, ఈ రాత్రి కోడి కుయ్యక మునుపు నన్ను ఎరుగను అని నువ్వు ముమ్మారు చెప్పబోతా ఉన్నావు. మనం ఎప్పుడు కూడా భక్తి పరులమే, నీతిమంతులమే, దేవునితో ఉన్నాము, సాతాను నేమి చేయలేదని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవా నేను బలహీనుడు, ఆయన నాకు నీ బలము దయచేయమని అడగాలి. ఎప్పుడు కూడా ప్రభువు దగ్గర తండ్రి నీ యొక్క శక్తిని నాకు దయచేయమని మనం ప్రభువుని అడగాలి. ప్రభు యొక్క సన్నిధిలో మన జీవితాల్లో నీవు నన్ను నడిపించు నాయన అని మనం అడగాలి. అంతేగాని నేను బలవంతుడు కదా అనుకుంటే సాతానుడు ఏం చేస్తానంటే మనల్ని వెంటనే పడదోయటానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇక్కడ పేతురు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన అదే. ఆయన అంటున్నాడు కదా, అందరూ అభ్యంతరపడ్డా ప్రభువా నేను మాత్రం నీ విషయంలో ఎన్నడూ కూడా అభ్యంతరపడను, ఎన్నడూ అభ్యంతరపడను అని చెప్తున్నాడు. కానీ ప్రభువు చెప్పిన మాట, ఈ రాత్రి నీవు నా విషయంలో గుమ్మారు అభ్యంతరపడబోతున్నావు, కోడి కుయ్యకు మునిపే 3 సార్లు నన్ను ఎరుగునని నువ్వు వంకబోతున్నా అబద్ధం చెప్పబోతున్నావు. ఎంత భయంకరమైనటువంటి, లేకపోతే ఎంత విచారకరమైనటువంటి సంఘటన కదా. నేను చెప్పనయ్యా అంటే ప్రభు అన్నాడు, నువ్వు చెబుతావయ్యా 3 సార్లు అంటున్నాడు. ఒకసారి కాదు, ముమ్మారు నీవు నన్ను ఎరగనని చెప్పబోతా ఉన్నావు అని చెప్పాడు. ఇక్కడ పేతురు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఇస్కరియోతు చేసినటువంటి దానికంటే కూడా గొప్ప నేరముగా మనకు కనపడతా ఉంటుంది. ఎందుకంటే ఇస్కరియోతు ప్రభు దగ్గరకు వచ్చి బోధకుడు నీకు శుభం అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పెట్టుకుని అప్పచెప్పేశాడు. వాడు ఏమైతే చేయాలనుకున్నాడు దాన్ని జరిగించేసి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ పేతురు అదే స్థితిలో ఉన్నాడు. ఇక్కడ పేతురు కూడా ఎందుకనంటే ఆయనను ఎరిగిన వాడై ఉండి, ఆయనతో జీవించిన వాడై ఉండి, ఆయనతో పాటు అనేకమైనటువంటి అద్భుతాలు కార్యాల్లో ఆయన పాలు పొందినటువంటి వాడై ఉండి, పెద్దవాడిగా ఉన్నటువంటి వాడై అందరిని నడిపిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రభువుని నేను ఎరగనని చెప్పేటువంటి పరిస్థితి ఆయన జీవితంలో రాబోతా ఉంది. అందుకనే ముందే ప్రభు గారు చెప్పాడు, లూకా 22:31-32 మనం చూస్తుంటే, సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. హల్లెలూయా. ఏమన్నా అండి, ముందుగానే ప్రభువారు చాలా విషయాలు చెప్పాడు. ఏం చెప్తున్నాడు, ఒక దినాన నీ కోసము సాతాను వెంటాడుతా ఉంది, గోధుమలు జల్లించినట్టుగా మిమ్మల్ని జల్లించబోతా ఉందట.
గోధుమలు అంటే ధాన్యాన్ని జల్లిస్తా ఉంటారు. గోధుమలు జల్లించినట్టుగా మిమ్మల్ని జల్లించాలని కోరుకుందట, మిమ్మల్ని జల్లించాలని కోరుకుందట. ప్రభు దగ్గరికి బహుశా మనకు అది రాయబడలేదు కానీ నేను అనుకున్నాను, ఇదో యేసు ప్రభా చూస్తా ఉండు నీ యొక్క శిష్యుని నేను ఏం చేస్తానని ఒకరు శబ్దం చేసి ఉండొచ్చు. ఎందుకంటే యోబు గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు సాతాను ఊరంతా తిరుగుతూ లోకమంతా దేవుని యొక్క సభ దగ్గరికి వెళ్ళిందంట, పర్వతం దగ్గరికి. అక్కడికి వెళ్ళి ప్రభుతో మాట్లాడుతుంది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావంటే లోకమంతా తిరిగి వస్తున్నావని చెప్పిందంట. అందుకు ప్రభు అన్నాడు కదా, అదిగో నా కుమారుని చూసావా యోగుని అన్నాడు. ఆ చూసావునండి, నువ్వు ఆయన చుట్టూ కంచి పెట్టావు కదా నువ్వు అందుకోకుండా, ఆ కంచి ఉంది కాబట్టి నేనేం చేయలేకపోయాను, ఆ కంచి లేకపోతే నేను చెప్పేవాడిని నా సంగతి ఏదో చూపించేవాడు అని చెప్పిందట. అందుకు ప్రభు అన్నాడు, సరే అయితే ఆ కంచిని తీస్తాను, నీ చేత అయితే ఏం చేస్తావో చేయమన్నాడు. అప్పుడు సాతాను కిందకి వెళ్ళి యోబు చుట్టూ ఉన్నటువంటి కంచి ఆ దేవుడు కొంచెం సందు చేయగానే లోపల దూరిపోయింది. అది లోపల దూరిపోయి ఏం చేసింది, గోధుమలాగా జల్లిడి పట్టేసిందట. మెల్లమెల్లగా ఒక్కొక్కటి 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 అన్ని కూడా జారిపోయినట్లుగా చేసేసింది. చివరికి తన శరీరము తన మాంసము ఉడికిపోయినటువంటిదిగా చేసేసిందట. అంత భయంకరమైన స్థితిలో తీసుకొచ్చినాక ఇప్పుడు చూసావా ఏమైందో అన్నదట. ఆయన ప్రాణము తప్ప అన్ని నీకు అప్పగించాడన్న, ప్రాణం తప్ప అన్ని కూడా నీకు అప్పగించాడని చెప్పినప్పుడు ఆ ప్రాణం అంటుకోలేకుండా పోయింది. కానీ ఎన్ని రకాలుగా అయితే జల్లించాలో, ఎన్ని రకాలుగా అయితే శోధించాలి, ఎన్ని రకాలుగా సాతానుని శోధించింది. అయినప్పటికీ యోబు తన నీతిని కానీ తన భక్తిని కానీ తన యథార్థతను కానీ విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు పేతురుతో మాట్లాడుతుంటాడు, సీమోను సీమోను ఇదిగో మిమ్మల్ని పట్టి గోధుమను వలె జల్లించమని జల్లించాలని మిమ్మల్ని కోరుకుంది సాతాను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లు నేను నీ కొరకు వేడుకున్నాను, నీ కొరకు వేడుకున్నాను, నీ కొరకు ప్రార్థన చేశాను, నీ కొరకు ఇదిగో అందులో ఉంచి తప్పించబడాలని, నువ్వు అందులో ఉంచి మరలా లేపబడాలని, అందులో ఉంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు మరలా నిలబడాలని కోరుకున్నాను. కాబట్టి నువ్వు తిరిగి బలపడిన తర్వాత, నువ్వు తిరిగి మనస్సుని స్థిరపరుచుకున్న తర్వాత నీ సహోదరులందరూ కూడా నీవు స్థిరపరుచు అని ప్రభువారు సీమోనుతో ముందుగా చెప్పాడు. ఆ మాట చెప్పినప్పటికి కూడా యేసు ప్రభువారు ఎవరై ఉన్నారన్న విషయాన్ని ఆయన ఎరిగినటువంటి వాడే ఉన్నాడు. యేసు ప్రభువారి విషయంలో పేతురు చెప్పినటువంటి ఆ స్టేట్మెంటు చాలా బలమైంది. ఎందుకంటే యేసు ప్రభువారు ఒక దినాన నన్ను కూర్చి జనులేమనుకుంటున్నారా అని అడిగారు. అందరూ అనేక రీతులుగా చెప్పుకుంటా వచ్చారు. అనేక రీతులుగా చెప్పుకుంటా వచ్చినప్పుడు మత్తయి సువార్త 16:14 నుంచి మనం చదువుదాం. వారు కొందరు బాప్తిస్మించు యోహోననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇరిమియానియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అనిది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడైనా చెప్పుకున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా. నీవు సజీవుడవైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. వెంటనే ప్రభు అన్నాడు కదా, అందుకు యేసు, సీమోను బర్రయోనా, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. బర్రయోనా అంటే యోనా కుమారుడు. సీమోన్ అనే పేతురు యొక్క తండ్రి పేరు యోన. బర్రయోనా అంటే గ్రీకులో వారి యొక్క తండ్రి అని అర్థం అన్నమాట. యోనా కుమారుడు అయిన సీమోను పేతురు, నా తండ్రి నీకు అది బయలుపరచి ఉన్నాడు, నరులు నీకు బయలుపరచలేదు. దేవుని యొక్క గొప్ప విషయాలు బయలుపరచబండి ఆయనకి. యేసుక్రీస్తు వారు జనాలు అనేక రీతులుగా అనుకుంటున్నారు, అలాగా ఇలాగ ఇలాగలాగా అనుకుంటూ ఉన్నారు. కానీ
పేతురికి ఏమనిపించిందంటే ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. అందుకు ప్రభు నీవు ధన్యుడువు అని చెప్పాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తా ఉంటే నిన్ను సాతాను మిమ్మల్ని సాతాను పట్టి గోధుమల్లాగా చల్లించాలనుకుంది కనుక దానికి నేను తావివ్వలేదు. నీకోసం వేడుకున్నాను, నీ కొరకు వేడుకున్నాను, మిమ్మను కోరుకున్నాను, గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లుగా. ముందేం చెప్పాడు ప్రభువారు, సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి అన్నాడు. మిమ్మను అంటే ఎవరు? శిష్యులందరూ కలిసి, శిష్యులందరూ కూడా గోధుమలాగా పట్టి చల్లించాలనుకుంది. కానీ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, కోరుకునను గాని నీ నమ్మిక తప్పిపోకుండా ఉండునట్టుగా నేను నీ కొరకు వేడుకున్నాను. అంటే నీ నమ్మిక అని ఒక్కడి గురించే మాట్లాడుతున్నాడు. ఒక్కడి గురించి ఎందుకు మాట్లాడాయంటే, పేతురు కొన్నిసార్లు ఆత్మతో ఎక్కువగా నడిపించబడతా ఉండేవాడు. పేతురుకి కొన్ని సంగతులు బయలుపరచబడతా ఉండేవి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. అది తండ్రి బయలుపరిచాడు ఆయనకి. అలాగే పేతురే వాళ్ళని నడిపించాలన్నా పేతురే, వాళ్ళని పడేయాలన్నా పేతురే. మనం ఇక్కడ గమనించినప్పుడు యేసుప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళందరూ భయంతో ఉన్నారు. ఆ భయంతో ఉన్నప్పుడు పేతురు వచ్చి చెప్తారు కదా, ఇదిగో ప్రభు చచ్చిపోయడానికి మనం ఏమీ చేయలేం, నేను చేపలు పడతానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఏమన్నాడు? ప్రభు చచ్చిపోయాడు కనుక ఇక మనం ఏం చేయలేము కనుక, సైనికులు మనల్ని పట్టుకొని తంతారు కనుక, నేను మాత్రం మళ్ళా నేను మద తీసుకొని నేను చేపలు పడటానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. అని చెప్పగానే వెంటనే అందరూ కూడా, నువ్వు వెళ్ళిపోతే ఎట్టాగన్నా, మేము కూడా నీతో పాటు వచ్చేస్తాము, ఉండు అని అందరూ కూడా వలలు తీసుకొని దోణిలు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ చేపలు పడతా ఉన్నారు, ఎంత ప్రయాసపడ్డారు, ఏమి దొరకలేదు. ఆ నీళ్ళ మీద ప్రభు కనపడి, ఇదిగో పిల్లలారా మీ కుడి పక్కనేయండి వలని చెప్పారు. 50 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక జాలరికి, ఒక 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాడు, అసలు చేపల సంగతి, సముద్రం సంగతి, వలల సంగతి తెలియనటువంటి వాడు వచ్చి, ఇక్కడ వలయ్యండి దొరుకుతాయి, అక్కడ వలయ్యండి దొరుకుతాయి, ఇటు వెళ్ళండి దొరుకుతాయి అని చెప్తాడు అని నమ్ముతాడా? ఎవరు వినరు కదా. మనం వెళ్ళి చేపల వాళ్ళతో, అదో బాబు అక్కడ వలయ్య నీకు చేపలు దొరుకుతాయి అంటే, పిచ్చోడా నీకేం తెలుసు అవి ఎక్కడ దొరుకుతాయో ఎప్పుడు దొరుకుతాయో నాకు తెలుసు, నాకు 50 సంవత్సరాలు, నేను పిల్లవాడుగా 10 సంవత్సరాలు పిల్లవాడుగా ఉన్నప్పటి నుంచి కూడా 40 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను, నీకేం తెలుసు అని మనల్ని అంటారు. అయితే ఆ మాట అనకుండా పేతురు ఏం చేశాడు సార్, వెంటనే ఆ పక్కన వలయిస్తాడు. ఆ వలయంగానే ఏమైపోయింది తెలుసా, విస్తారమైన చేపలు వాళ్ళకి పడ్డాయి, వలలు పిగిలిపోతున్నాయి. ఆ వలలు పిగిలిపోతుంటే ఇతరులకి సైగ చేసి వాళ్ళు పిలిచి ఆ దోణులు నిండా నింపుకున్నారట. గొప్ప చేపలు వారికి దొరికినాయి అని రాశాడు. అలాగా ఆ చేపలు పడతానికి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా వెనక్కి లాక్కొని వెళ్ళిపోయాడు ఆయన పేతురు. అయితే అలాంటి పేతురుని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీకు నమ్మిక తప్పిపోకుండా నేను దేవునికి వేడుకున్నాను, నీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లుగా నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను నీవు స్థిరపరచు అని చెప్పారు. అలాంటి పేతురు ఈ రోజున ఏం చేస్తున్నాడయ్యా అంటే, అందరూ అభ్యంతర పడ్డా ప్రభువా, నేను మాత్రం నీ విషయంలో అభ్యంతరం పడను. నువ్వు ఎప్పుడు అలాగ అనుకోవద్దు ప్రభువా, నేను మామూలు కాదు, నీకోసం నేను ప్రాణం పెడతానయ్యా, నీకోసం ఏం చేయాలని చేస్తాను. కానీ అసలు సంగతి, అసలు నిమిషానికి వచ్చినప్పుడు ఎవడు కూడా మనతో ఉండేవాడు, ప్రాణం పెడతా ఉన్నా అన్న కూడా ఉండడు, నీకోసం ఏం కావాలని చేస్తా అన్నవాడు మన పక్కన ఉండడు. అదే జరిగింది ఇక్కడ యేసు ప్రభువారి దగ్గర. వెంటనే యేసు ప్రభువారిని ఇస్కరియోతు యూదా అప్పగించాడు. ఆయన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళారు. ఆ పట్టుకోగానే తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఒకడిని నరుకుదామని ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఒకడిని చంపితే ఏమవుతుంది, గుంపులో అందరూ కూడా పారిపోతారు. ప్రభువుని కాపాడుతాం అనుకున్నాడు పాప, ప్రభువుని కాపాడదాం అనుకున్నాడు. ఆయన శిష్యుడు కాబట్టి గురువు గారిని కాపాడుకునే
బాధ్యత ఆయనకు ఉంది. అందుకని ఆ కత్తి తీసి ఒకడు నరుకుదామని వేస్తాడు, ఈ లోపల చీకట్లో గురి తప్పిపోయి ఆ చెవు తగ్గింది మెడ తగ్గకుండా. అదే మెడ తెగుంటే అందరు పారిపోయేవాళ్ళు, అందరు కూడా పారిపోయేవాళ్ళు, ఎవరు కూడా అక్కడ లేకుండా. ఆ చెవు తగ్గింది, ప్రభువారు వెంటనే పేతురు కత్తిని తీసేయని చెప్పాడు, నేనే యేసుని పట్టుకోమని చెప్పాడు. అయితే ప్రభువుని పట్టుకోగానే అందరూ పారిపోయారు. ఎందుకో తెలుసా? ప్రవచనం యొక్క నెరవేర్పు అది. మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు జకరియా గ్రంథంలోనే 13వ అధ్యాయంలో 7వ వచనంలో ప్రవక్త అయినటువంటి జకరియా ప్రవచించినటువంటి ఆ ప్రవచనము నెరవేర్పు చెందాలి. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీద పడుము, నా సహకారి మీద పడుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్టు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నా హస్తమును ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ జకరియా ప్రవచిస్తున్నాడు. ఏమన్నాడు? ఖడ్గమా, గొర్రెల కాపరి మీద పడు. గొర్రెల కాపరి ఎవరు? యేసు ప్రభువు. నేను గొర్రెల కాపరి అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరని చెప్పాడు. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతానికి లోకానికి వచ్చానని చెప్పాడు. అయితే ఆ గొర్రెల కాపరి మీద ఇప్పుడు ఏం చేయబడాలట? ఖడ్గం పడాలి. ఆ ఖడ్గము ఆ గొర్రెల కాపరి మీద పడ్డప్పుడు, నా సహకారి మీద ఖడ్గము పడ్డప్పుడు గొర్రెలన్నీ కూడా చదరిపోవును, గొర్రెలన్నీ చదరిపోవును. ఎప్పుడైతే గొర్రెల కాపరిని ఒక శత్రువు, అంటే ఒక పులో లేకపోతే ఒక ఎలుగుబంటో లేకపోతే ఏదో ఒక మరి తోడేలో వచ్చి పట్టుకుంది అనుకోండి, వెంటనే అక్కడున్న గొర్రెలను కూడా పారిపోతాయి. ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడ యేసు ప్రభు వారిని ఇస్కరియోతు యూదా అప్పగించగానే ఆ యొక్క మత పెద్దలైనటువంటి వారు వచ్చి యేసు ప్రభు వారిని పట్టుకోనగానే వెంటనే అందరూ కూడా చదిరిపోయారు. అందరూ కూడా చదిరిపోయినప్పుడు అందరూ పారిపోయారు. అయితే పేతురు మాత్రము దూరం నుంచి ఆయన్ని వెంబడిస్తూనే ఉన్నాడట. దూరం నుంచి ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. ఎక్కడికైతే ప్రభువారిని తీసుకెళ్తున్నాడో అక్కడికల్లా పేతురు వెళ్తానే ఉన్నాడు. ఆయన వెళ్తూ ఆ దూరం నుంచి ప్రభువుకు జరిగే విషయాలు చూస్తూ ఉన్నాడు. ఆ విషయాలు చూస్తున్నాడు కానీ ప్రభువు దగ్గరికి రాలేకపోతా ఉన్నాడు. మా గురువు గారిని చెప్పుకోలేకపోతా ఉన్నాడు. యేసు ప్రభువు చెప్పినట్లుగా ఆ రాత్రి కోడి కుయ్యక మునుపు ముమ్మారు నీవు నన్ను ఎరగనని చెబుతావు అని చెప్పా, ముమ్మారు నన్ను ఎరగనని చెబుతావు అని చెప్పా. అయితే ఆయన వెళ్తుండగానే ప్రధాన యాజకుని యొక్క ఇంటి దగ్గరికి తీసుకొని పోయారు. ఆ ప్రధాన యాజకుని యొక్క ఇంటి దగ్గరికి తీసుకొని పోయినప్పుడు అక్కడ ప్రభువారు పరీక్ష చేయబడతా ఉండగా, ఆయన విమర్శ చేయబడతా ఉండగా, దూరం నుంచి ప్రభువును చూస్తూ అక్కడ ఉన్నాడు. అక్కడ చూస్తూ ఉంటే మత్తయి సువార్తలోని 26వ అధ్యాయంలో 69వ వచనమందు పేతురు వెలుపట ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును బలహీనుడకు యేసుతో కూడా ఉన్నవాడవే కదా అని అనెను. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు అని అందరి ఎదుట అనెను. గమనించారు ఇక్కడ మొట్టమొదట యేసు ప్రభు వారిని విమర్శ చేస్తున్నటువంటి ఆ ప్రధాన యాజకుని యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు దూరం నుంచి ఉండి చూస్తా ఉన్నాడు. అక్కడ ఒక చిన్నది ఉందట, ఒక చిన్న పిల్ల, అంటే పని మనిషి అయి ఉంటుంది, చిన్నదంటే పిల్ల కాదు పని మనిషి. ఆ చిన్నది ఉండి ఆయన దగ్గరకు వచ్చి చూసింది, ఆయన గుర్తుపట్టింది. ఎందుకంటే చాలాసార్లు పేతురుని యాకోబుని యెహోవాని యేసు ప్రభువుని వెంట పెట్టుకొని దగ్గరకు తీసుకెళ్తా ఉండేవారు. వారు అంతరకంగా ఉండేటువంటి వారు. శిష్యులు 12 మందిని చాలా మంది చూశారు. చాలా మందికి అక్కడ ఈ 12 మంది తెలుసు, యేసు ప్రభువు తెలుసు. ఆయన ఎక్కువగా పేతురు యెహోవాను యాకోబుతో ఉంటాడని చాలా మందికి తెలుసు. కాబట్టి ఆయన్ని చాలా త్వరగా గుర్తుపడతారు. ప్రభువారు పరిచర్యలో 3.5 సంవత్సరాలు ఈ శిష్యులు 12 మందిని చాలా మంది చూశారు. రొట్టెలు పంచినప్పుడు 5000 మంది ఒకసారి తిన్నారు, ఒకసారి 4000 మంది తిన్నారు. ఆ 5000 మంది
పేతురు ఈ యొక్క 12 మంది శిష్యులను చూశారు. ఆ 4000 మంది ఈ 12 మంది శిష్యులను చూశారు. ఇంకా అనేక స్థలాల్లో ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు 12 మంది శిష్యులను చూశారు. అనేక రీతులుగా ఈ 12 మంది శిష్యులను కూడా చాలా మంది చూస్తున్న వారందరూ ఎరుగుతారు. అయితే ఆ చిన్నది గుర్తుపట్టి ఆయనతో అంటుంది కదా, నీవు ఆ గలలియా వాడైన యేసుతో ఉన్నటువంటి వాడవి కదా అని అడిగిందట. వెంటనే ఆయన ఏమంటున్నా అంటే, నాకు తెలియదు. ఇక్కడ మనం యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటే బాగా తేటగా రాయబడతా వచ్చింది. 17వ వచనంలో ద్వారము దగ్గర కావలి ఉన్నటువంటి ఒక చిన్నది అట, ద్వారం దగ్గర కావలి ఉందట. ఆ కావలి ఉన్నటువంటి ఒక చిన్నదట పేతురును చూసి, నీవు ఈ మనిషిని శిష్యుల్లో ఒకడివి కావా కదా అని చెప్పిందట. అందుకు అతడు కాను అన్నాడట. వెంటనే ఏమన్నాడు, నేను కాదు, నేను శిష్యుని కాదు. ఇంకా మరి ఏమన్నాడు మనకు పూర్తిగా వివరంగా రాయబడలేదు, కానీ కాను అని చెప్పిన మాట మనకు అర్థమవుతా ఉంది. ఆ తర్వాత ఏమైంది, అప్పుడు చలివే ఇచ్చున్న దాసులను బంట్రోతులను మంట వేసి చలిగాచుకొనుచు నిలుచుచుండగా పేతురును వారితో నిలవబడి చలిగాచుకుంటున్నాడు. ఒకసారి ఏమైంది, ఒక చిన్నది చూసి గేట్లో నువ్వు ఆయనతో ఉన్నవాడు కదా అంటే కాను అని చెప్పేశాడు. అక్కడ నుంచి కవో తప్పించుకొని వెళ్ళిపోయాడు, ఎందుకంటే గుర్తుపడతారు మళ్ళా అని తప్పించుకొని వెళ్ళి గుంపుగా కొంతమంది చలిగాచుకుంటా ఉన్నారట. ఆ చలిగాచుకుంటా ఉన్నటువంటి వారి గుంపులోనికి వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఎక్కడైతే గుంపు ఉంటుందో ఆ గుంపులో నుంచుంటే మనం ఎవరికి కూడా అర్థం కావు, ఎవరు మనల్ని గుర్తుపట్టలేరు. యేసుప్రభు వారు ఆయన పరీక్ష చేయబడతా ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి ఆ పేతురు నేను కాదని మొట్టమొదట ఆయన బొంకి దూరంగా వెళ్ళిపోయి చలిగాసుకునే వారి గుంపులో దూరిపోయాడు మగవాళ్ళతో. ఆ మగవారు చలిగాసుకుంటున్న వారు చూసినప్పుడు యోహాను 18:25లో సీమోను పేతురు నిలువబడి చలిగాసుకొని చుండగా వారు అతను చూచి, నీవును ఆయన శిష్యులు ఒకడివి కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేను ఎరుగను అనేను. గమనించాడు ఇక్కడ, ఒక చిన్నది అడిగినప్పుడు, ఒక ఆడమనిషి అడిగినప్పుడు నేను కాను అని చెప్పాడు. అయితే చలిగాసుకునే గుంపులో దూరిన తర్వాత అక్కడ వారు అడిగారు, ఇదిగో నీవు ఆయన శిష్యుల్లో ఒకడివి కావా అంటే, వెంటనే పేతురు అంటున్నాడు కదా, నేను కాదు, నేను ఎరగను అని చెప్పాడు. అయితే ఆ వెంటనే మరొక మాట రెండోసారి బొంకేశాడు. ఆ రెండోసారి బొంకిన వెంటనే మరలా ఏమైందట, పేతురు ఎవని చెవి తెగ నరికినో వాని బంధువు ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు, నేను ఎరుగనని మరి ఒకసారి చెప్పాను. వెంటనే కోడి కూసి, వెంటనే కోడి కూసేనని రాస్తున్నాడు. ఒకసారి చిన్నది అడిగింది, నేను కాదన్నాడు, చలిగుంపులో దూరాడు. ఆ చలిగుంపులో ఉన్న వారు గుర్తుపట్టి, నీవు ఆయన శిష్యుల్లో ఒకడివి కదా అంటే, నేను కాదు, నేను ఎరుగనన్నాడు. అంటే ఆయన ఎవరో నాకు తెలియదన్నాడు. మూడవసారి పేతురు ఎవడు చెవైతే తెగనరికాడో వాడి బంధువు అట. వాడి బంధువు ఆ గచ్చిమైన తోటలో కూడా వచ్చాడు. వాడు ఆ గచ్చిమైన తోటలో ఆ దివిటీల వెలుతురులో పేతురు కత్తి పెట్టి ఆ తన బంధువు యొక్క చెవి తెగనరగటం చూసినటువంటి వాడు. ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు ఆ పనిని చేసినటువంటి వాడిని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. గుంపులో ఉంటే గుర్తుపట్టకపోవచ్చేమో, కానీ ఆ కత్తి తీసుకొని ఆ తెగ నరకడానికి ప్రయత్నం చేసినటువంటి పేతురుని అందరూ చూశాడు. అప్పుడు ఎందుకు ప్రభువారు పేతురు నీ కత్తి తీయని చెప్పాడు, నీ కత్తిని వరలో పెట్టమని చెప్పాడు. ఇంత సంభాషణ అక్కడ జరిగింది. కాబట్టి ఆ పేతురుని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూశారు, అందరూ గుర్తుపట్టాడు ఇతనే అని. అతనే ఇప్పుడు నువ్వు అతనివి కదా అని అడిగినప్పుడు వెంటనే ఏమన్నాట, నేను ఎరుగను, నేను కాదు అని వెంటనే మూడవసారి పేతురు బొంకాడు. పేతురు బొంకంగానే వెంటనే కోడి కూసెను అని రాస్తున్నాడు. మొదటిసారి అభ్యంతర పడ్డాడు, నేను కాదు అని చెప్పాడు. రెండవసారి అభ్యంతర పడ్డాడు, నేను కాదు, నేను ఎరుగను అని చెప్పాడు. మూడవసారి అయితే
నీవు అతనితో ఉన్నవాడు అంటే నేను కాదు నేను ఎరగనని అన్నాడు. అయితే ఇక్కడ నేను ఎరగనన్నాడు కానీ మత్తయి సువార్త రాస్తాడు నేను ఎరగనని ఒట్టు పెట్టుకున్నాడట. నేను ఎరగను అని ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడట. ఎంత భయంకరమైనది! మీరు భూమి మీద కానీ ఆకాశం మీద కానీ దేవాలయం మీద కానీ ఒట్టు పెట్టుకోవద్దు అని చెప్పాడు. వీడును నజరేయుడైన యేసుతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు ఆ మనిషిని నేను ఎరుగను అని మరలా చెప్పిన ఎంతగా తేటగా రాశారు కదా. మరొక చిన్నది అంటున్నాడు ఇక్కడ, అయితే అక్కడ పురుషులని చెప్పాడు. అయితే ఏదైనప్పటికీ కూడా చాలా మంది అడుగుంటారు. అయితే చాలా మంది అడిగినప్పుడు చిన్నది అడగగానే పురుషులు అడగగానే తప్పించుకొని పక్క వెళ్ళి ఉంటాడు. వెంటనే చిన్నది అక్కడ కనపడి ఆ చిన్నది మరలా చెప్పుంటది అవునని. అయితే వెంటనే ఏమన్నాడు ఆయన, నేను కాదు అని ఆయన ఒట్టు పెట్టుకున్నాడట. ఆయన మనుషుని నేను ఎరగనని చెప్పి ఆయన ఒట్టు పెట్టుకున్నాడు అని చెప్తున్నాడు. ఈ మాట మూడవసారి పలకంగానే వెంటనే కోడి కూసిందట. 75 వచనంలో కోడి కుయ్యకు మునుపు నీవు నన్ను ఎరుగరని ముమ్మారు చెప్పదు అని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చను. గమనించారా, ముమ్మారు యేసు ప్రభు అంటే ఎవడో నాకు తెలియదని, ఆయన నేను ఎరగనని, ఆయనకి నాకు ఏ సంబంధము లేదు అని ఒట్టు పెట్టుకుంటున్న వాడుగా కనపడుతున్నాడు పేతురు. ఈ పేతురు ఏమన్నా అంటే అందరు అభ్యంతర పడ్డా సరే ప్రభువా, నేను మాత్రం నీ విషయంలో అభ్యంతర పడ్ను, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం ఇస్తానయ్యా అని చెప్పాడు. అయితే ప్రభువు చెప్తున్నాడు, ఎవడైతే నా విషయమై అభ్యంతర పడడో వాడు ధన్యుడు. ఈరోజున మనం గమనించినట్లయితే పేతురు కూడా మనలాంటి వాడే. పేతురు కూడా మన స్వభావమే. ఆయన కూడా దుడుకుగా ఉండేవాడు, ఆయన కూడా తొందరపడతా ఉండేటువంటి వాడు, ఆయన కూడా అనేక సార్లు మరి దేవుని యొక్క మాటలని తృణీకరిస్తూ ఉండేటువంటి వాడు. అయితే ఇక్కడ మరి యేసు క్రీస్తు వారు చెప్పినప్పుడు ఆ మాట నేను కాదు ప్రభా, నేను చెయ్యను ప్రభా అన్నాడు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ప్రవచనం యొక్క నెరవేర్పు ప్రకారంగా ఖడ్గం వచ్చి గొర్రెల కాపర మీద పడిందో, గొర్రెలన్నీ చెదరిపోయినాయో, నేను ఎరగనని ముమ్మారు చెప్పి ప్రభు విషయంలో అభ్యంతర పడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పేతురు కంటే గొప్పవారమే కాదు. పేతురంతా ప్రభుతో గడిపినటువంటి అనుభవం అనేది మన జీవితాల్లో ఎవరికి లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. అందుకనే ప్రభు అని అక్కడ వాళ్ళతో చెప్తాడు, శోధనలో పడకుండా ఉండు నిమిత్తము మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయండి అని చెప్తాడు. ఎప్పుడైతే మెలకువగా ఉండబో ప్రార్థన చేయబో శోధన అనేది వస్తూ ఉంటుంది. ఆ శోధన అనేది వచ్చినప్పుడు శోధకుడు ఏం చేస్తాడట, గోధుమలాగా జల్లించడానికి మనల్ని పట్టుకుంటాడని చెప్తున్నాడు. ఆ గోధుమలాగా జల్లించబోతున్నప్పుడు మన జీవితాల్లో గట్టి గింజలుగా పెద్ద గింజలుగా లేకపోతే ఆ జల్లెడు అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ రంధ్రాలు కూడా జారి కింద పడిపోయేటువంటి వారంగా మనం ఉంటాము. ఆ కింద పడిపోయిన వాటిని ఏం చేస్తారు, తాను గింజలని వాటిని తీసేస్తారు. కొన్నిసార్లు స్థలాల్లో తప్పగింజలు అంటారు, వాటిని తీసేస్తారు. అవన్నీ కూడా ఏం చేయబడతాట, పక్కకు తీసి పోగు చేసి వాటిని కాల్చి వేస్తారని చెప్పాడు. ఎల్లప్పుడూ కూడా ప్రభు మాటల చేత మన జీవితాన్ని మనం బలపరుచుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా విషయమై ఎవడు అభ్యంతర పడడో వాడు ధనుడని ప్రభు చెప్తుండగా మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ప్రభు పాపాన్ని శోధనను మేము జయించడానికి మాకు శక్తి చాలదు గనక దాన్ని జయించగలిగే శక్తిని మాకు దయచేయి ప్రభు అని అడగాలి. అందరు తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా కృపగల తండ్రి నీకు వందనాలు. ఇదనం ప్రభు ఇదిగో నానా, పేతురు యొక్క జీవితంలో ప్రభు నిన్ను అభ్యంతర పడి నానా నిన్ను ఎరగనని ముమ్మారు బొంకి తండ్రి తన యొక్క జీవితంలో దేవా జారి పడిపోయినటువంటి వాడుగా చేయబడ్డాడు. నానా మేము పేతురు కంటే గొప్పవారం కాదు నానా, మేము కూడా పేతురు కంటే దేవా అదిగో నీతిమంతులం కాదు. కానీ దేవా మా జీవితాల్లో నానా మేము కూడా తండ్రి మీ యొక్క మాటకి అడ్డుగా చెప్పగలిగినటువంటి వారంగా ఉండకుండా నానా నీ మాటను అనుసరించి జీవించగలిగే వారుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం.
ఎవడైతే నా విషయం అభ్యంతర పడకుండా ఉంటాడో వాడు ధనుడని చెప్పావు నాయన. అయితే దేవా, మేము శోధనలో పడకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నావు. బలహీనమైనటువంటి శరీరాన్ని నాయన మేము బలపరుచుకొని ఆత్మను ఇదిగో ఉత్తేజపరుచుకొని ఆత్మ ద్వారా ప్రభా మేము ముందుకు నడవటానికి సహాయం చేయండి. ఎందరైతే నీ ఆత్మ చేత నడిపించబడతారు వారు నీ కుమారులు నీ పిల్లలని చెప్పావు. ప్రతి శోధన జయించడానికి మాకు సహాయం చేయండి. మా జీవితాలు జయకరంగా నడిపించుకోవడానికి సహాయం చేయమని నినామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుతూ మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని యొక్క ఆశీర్వాదము నడిపింపు కాపుదల ఇప్పుడు సదాకాలము మనందరికి తోడుగా ఉండి నడిపించి సహాయం చేయండి కాక. ఆమేన్. వందనాలు. దేవుడు దీవించి బలపరిచి నడిపించుకుంటాం.